అరకు ప్రాంతంలో జాతీయ రహదారులను విస్తరించాలని ఒక ప్రతిపాదన ఉన్నా కూడా అయితే రాంపచోడవరం నుంచి అరకు మీదుగా ఇట్లా మన విజయనగరం వరకు కూడా జాతీయ రహదారిని విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రతిపాదన ఉంది. ఇందుకు సంబంధించి రోడ్డు సర్వే కూడా జరిగింది, ల్యాండ్ సర్వే కూడా జరిగింది అనమాట. అయితే అది సర్వేతోనే ఆగిపోయింది. మరి ఈ విషయంపై మీరు కేంద్రంలో ఏమైనా కథలకు తీసుకొచ్చే అవకాశం ఉందా? తప్పకుండా తీసుకొస్తానండి, ఎందుకంటే చాలా ముఖ్యం. నేను మరి 7 నియోజకవర్గాలు తిరిగే టైంలో నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే, మరి రంపచోడవరం నుంచి మన విజయనగరం మీదకి ఇలాగా రహదారి చేస్తామంటే అంతకన్నా ఆనందించాల్సిన వేరే విషయం లేదు. ఎందుకంటే మేము ఎక్కడికి రావాలన్నా తిరిగి వైజాగ్ వచ్చి తిరిగి మళ్ళీ విజయనగరం వెళ్ళాలి. మరి అటువంటి సమస్య మ్యాక్సిమం 2-3 నియోజకవర్గాలు దాటి మా నియోజకవర్గంకి వెళ్ళాలి. నేరుగా రహదారి ఉంటే మాకు అంతకన్నా ఆనందం ఇంకేముందండి. మొత్తం మీద అరకు పార్లమెంట్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాను? అరకు పార్లమెంట్ ఒక సుందరమైన ప్రాంతం. కొత్తపల్లి గీతా గారు కూడా పనిచేశారు కదా అరకు ఎంపీగా. సరే, ఆవిడ మార్క్ ఏంటి? ఆవిడ కన్నా మీరు చూపించబోయే మీ మార్క్ ఏంటి? ఆవిడ ఎంపీ అయ్యారు, కానీ మేము ఎక్కడ కూడా ఎటువంటి మార్పు చూడలేదండి. ముఖ్యంగా మేము ఆవిడనే చూడలేదండి, ఆవిడనే చూడలేదండి. అలా కాకుండా నా వరకు నేను ఎంత చేయగలను అంతా చేసి చూపించాలనుకుంటున్నాను. ముఖ్యంగా మేడం, అసలుకి కిషోర్ చంద్రశేఖర్ గారు అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఒక ఉద్దండు. ఆయన అసలుకి ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని అరకు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అందరూ కూడా ఇది అయిపోయారు. ఇక అరకు పార్లమెంటు కిషోర్ చంద్రశేఖర్ పరమైంది, ఎందుకంటే ఆయన రాజకీయ ఉద్దండు, సెంట్రల్ మినిస్టర్ కూడా పనిచేశాడు. ఇక రాజకీయ చతుర్థ తెలిసినోడు, పూల్ మేనేజ్మెంట్ తెలిసినోడు, అంతా కూడా ఆర్థికంగా బాగా స్థితిమంతుడు కిషోర్ చంద్రదేవ్. ఆర్థికంగా దండిగా కోట్లు సంచులలో గారంటే డబ్బులు తెచ్చిపెట్టి, అలాంటి కిషోర్ చంద్రదేవ్ గారికి ప్రత్యర్థిగా మీరు బరిలోకి దిగినప్పుడు, ఆయనపై పోటీకి బరిలోకి దిగినప్పుడు ఎలా ఉండింది, గెలిచినప్పుడు ఎలా ఉండింది? అసలుకి ముఖ్యంగా పోటీగా ఆయన ఉంటారు, ఆయన నాకు పోటీగా ఉన్నారు అనే దానికంటే ఒక రిప్రజెంటేటివ్ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను ఉన్నాను, కంపల్సరీ జనాలు నన్ను ఆశీర్వదిస్తారు అన్న గట్టి నమ్మకం అయితే నాకు ఉండేది. ప్రత్యర్థులు ఎవరైనా నేను ఆలోచించలేదు. కిషోర్ చంద్రదేవ్ గారు ఒక మంచి వ్యక్తి, ఆయన పాలిటీషియన్గా మరి జనాలకైతే ఉపయోగపడలేదు, ఎవరికి అంటే రాజకీయ నాయకుడు మంచి రాజకీయ నాయకుడు కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరికి కూడా ఎప్పుడు అందుబాటులో లేరు, అంటే ఎటువంటి పనులు కూడా మేము అంటే కేంద్ర మంత్రిగా ఈ అంశంలో కూడా మీరు కిషోర్ చంద్రదేవ్ గారికి సరిపాటి కాదు. మీరు అసలుకి ఈ అంశంలో కూడా ఎటు చూసుకున్నా కూడా అలాంటి మిమ్మల్ని ప్రజలు గెలిపించి పార్లమెంట్కి పంపిస్తున్నారు కదా, ఆ ప్రజల రుణం ఎలా తెచ్చుకుంటారు మీరు? అసలు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు జగన్ సార్ ఆశీర్వదించి ఒక సాధారణమైన గిరిజన బిడ్డకి అవకాశం కల్పించారు. మరి ఈ అమ్మాయికి ఇస్తే, మన గిరిజన మహిళ, మన సొంత బిడ్డ లాంటిది, తినకిస్తే మన కష్టాలు చూసిన అమ్మాయి కాబట్టి ఎలా అయినా మన కష్టాలు తెలుసుకుని ఉంది కాబట్టి దాని గురించి మనల్ని బయట పడేస్తుందని నమ్మకంతో అందరూ నన్ను ఆశీర్వదించారండి. గెలిచిన తర్వాత గిన్నె చూసుకున్నారా? కిషోర్ చంద్రదేవ్ గారి మీద గెలిచారేమన్నా నాకు నమ్మకం అండి, మా గిరిజనుల మీద నాకు నమ్మకం, కంపల్సరీ నన్ను గెలిపిస్తారని. కానీ ఇంత మెజారిటీలో గెలిపిస్తారని నేను ఊహించలేదు. మీ విజయం వెనుక కుంభా రవిబాబు గారు ఉన్నారు, మరి పరీక్షిత్ మహారాజ్ గారు కూడా అంతే స్థాయిలో కష్టపడారంటారు. పరీక్షిత్ మహారాజ్ గారి పాత్ర ఎలా ఉంది? ఆ నియోజకవర్గ పరంగా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారండి. ఓకే, మీ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది అనుకుంటా వాళ్ళ మిస్సెస్ పుష్ప శ్రీవాణి గారు కూడా. ఆవిడతో మీకున్న అనుబంధం ఎలాంటిది? మనం కుర్పంలో ఉండేటప్పుడు పాదయాత్ర టైంలో కూడా బాగా సహకరించారండి. అలాగే వాళ్ళు ఎందుకంటే ఒకటే కమ్యూనిటీ కాబట్టి మేడం నన్ను బాగానే చూసుకున్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని, మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.